నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే సొరకాయ ముక్కలు చెక్కు తీసి ఒక పావు కిలోమైన తీసుకోండి టమాటాలు ఒక మూడు ఉల్లిగడ్డ ఒక రెండు ఎల్లిపాయ జీలకర్ర కచ్చాపచ్చాక దంచి పెట్టుకోండి తర్వాత అయితే కన మనం వచ్చేసి కందిబాయలు బాగా కడిగి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి నీళ్ళు లేకుండా ఇప్పుడు దాంట్లో మనం వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉల్లిగడ్డ టమాటా అండ్ కచ్చాపచ్చాక దంచుకున్న ఎల్లిపాయ జీలకర్ర మెయిన్ ఆ ఎల్లిపాయ జీలకర్ర కచ్చాపచ్చాక దంచేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తర్వాత అయితే కన మనము ఇవన్నీ వేశాక కారం కారం వేసుకోండి ఒట్టి కారము కారం వద్దు అంటే కన మీరు పచ్చిమిరకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది నేను పచ్చిమిరకాయలు వేయలేదు కారమే వేశాను తర్వాత పసుపు వేసి తర్వాత వచ్చేసి నేను వాటర్ వేసి ఆయిల్ వేసాను అనమాట వేసేసి పొంగకుండా ఒక ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆయిల్ తర్వాత చింతపండు కూడా వేస్తాను చింతపండు నేను డైరెక్ట్ వేస్తే అవి నాటి నాటిబెళ్ళు ఉడకవన్నమాట అందుకోసం అని చెప్పేసి ఒక గిన్నెలో వేసి పెడతాను అనమాట అలా పెడితే కన్నా పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది లేదు మీరు డైరెక్ట్ వేసుకుంటారంటే కూడా నో ప్రాబ్లం మామూలు బ్యాళ్ళు అయితే ఉడికిపోతాయి తర్వాత ఇది విజిల్స్ అయితే కదా త్రీ టు ఫోర్ విజిల్స్ వదిలేసి ఇంకా నార్మల్గా మనం పప్పు లాగానే వదిలేసి కొంచెం కళ్ళు పువ్వు తర్వాత వదిలినాక ప్రెజర్ అంతా పోయినాక చింతపండు దాంట్లోనే వేసేసేయండి గిన్నె తీసేయండి తర్వాత కళ్ళుప్పు వేసి బాగా ఎనుపుకోవాలి గుత్తితో బాగా ఎనిపేసేసుకొని మనమైతే తాలింపు పెట్టుకుందాం తాలింపు అయితే కనుక ఏం లేదండి కడాయి పెట్టుకొని కడాయిలో పెట్టేసుకుని వేడయ్యే లోపల ఒక్క ఒక పది ఏంటి మెంతులు దంచేసుకోండి కచ్చాపచ్చగా మెయిన్ ఇదే అనమాట తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి ఇంకా తాలింపు అట్లనే వేస్తాం కదండి ఇంకా వేసి ఆ మెంతులు అలా వేసి ఒక్కసారి కలిపి ఇంకా తాలింపు వేసుకుంటే సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పప్పు అసలు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ట్రస్ట్ మీ అండ్ ఇంకా మన డైలాగ్ తెలుసు కదా చాలా రోజులైంది ఫిదా అయిపోతారు సూపర్ ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పేయండి ఓకేనా బాయ్